బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో అమరావతి నిర్మాణం రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లనుంది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దారుణంగా దెబ్బతిన్న అమరావతిని మళ్లీ గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తూ ఉండగా వనరుల సమీకరణ అతిపెద్ద సమస్యగా మారింది. అయితే తాజా బడ్జెట్లో కేంద్రం చేసిన ప్రకటనతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. తాజా పరిస్థితుల్లో మరో 4-5 నెలల్లోనే రాజధాని పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు వీలు కలగనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల నుంచి ఒక్క సంవత్సరంలోనే 15,000 కోట్ల సాయం అందజేస్తామని, అవసరాన్ని బట్టి ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధులు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సింది. ఇటు కేంద్ర ప్రభుత్వంలోనూ, అటు ఆయా బ్యాంకులతోనూ వేగంగా సంప్రదింపులు జరిపి 15,000 కోట్లు తెచ్చుకుని రాజధాని పనులు మొదలు పెడితే 7 నెలల్లోపే అమరావతికి ఓ రూపు రానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ఆయన కోరినట్లుగానే బడ్జెట్లో కేంద్రం ఏపీకి వరాలు ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ, వెనకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇలా ఎన్నో వరాలు కురిపించింది. ఈ తరుణంలోనే కేంద్రాన్ని ఒప్పించి రాబోయే రోజుల్లోనూ మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రులకు అద్భుతమైన కలల రాజధాని సాకారమవడం ఖాయమంటూ రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి సారించింది. 5 ఏళ్లలో అడవిలా మారిపోయి రోడ్లు, కాలువలు, రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించింది. రాజధాని మొత్తంలో కంప చెట్లను తొలగించేందుకే 36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచింది. మధ్యలో నిలిచిపోయిన రహదారులు, ఇతర ప్రధాన మౌలిక వసతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలు అన్వేషిస్తోంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో రాజధాని పనుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం దొరికింది. ప్రపంచ స్థాయి రాజధానికి రూపుదిద్దుకోనున్న అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల పనులు, రైతులకు స్థలాలిచ్చిన ఎల్పీఎస్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు 50,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని గతంలోనే టీడీపీ ప్రభుత్వం అంచనా వేసి 41,000 కోట్లకు టెండర్లు పిలిచింది. వీటిలో 5,000 కోట్లకు పైగా పనులు పూర్తి కాగా, గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు 1,300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో అమరావతి పనులు తిరిగి ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. అమరావతి ప్రాంతంలో ముళ్ల చెట్లని తొలగించేందుకు 2 నెలలు పడుతుందని, నిలిచిపోయిన పనులకు మళ్లీ డిపిఆర్లు, అంచనాలు సిద్ధం చేసేందుకు మరో 4 నెలల సమయం పడుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 4-5 నెలల్లోనే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించగలమని చెబుతున్నారు. అప్పటిలోగా కేంద్రం ప్రకటించిన నిధులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిలో ప్రధాన రహదారులు, వంతెనలు, వరద నీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుట్పాత్లు,
సైకిల్ ట్రాకుల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులకు 17,000 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. వాటిలో సుమారు 3,500 కోట్ల పనులు పూర్తయ్యాయి. రాజధాని పరిపాలన నగరంలో హైకోర్టు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణానికి 8,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేగా వాటిలో 1,505 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు మరో 20,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇప్పుడు ఈ అంచనాలన్నీ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే 15,000 కోట్ల నిధులతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనులని, పరిపాలన నగరంలో భవనాల్ని దాదాపుగా ఒక కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణం మొదలైతే రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆంధ్రుల రాజధాని అమరావతికి ఇక మంచి రోజులు మొదలైనట్లేనని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కొన్న తాము మా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకుంటామంటున్నారు